నమస్తే అండి నేను నవీన తెలుగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనము గోధుమ పిండితో కరకరలాడేటువంటి అప్పడాలు ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ చెక్కల్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనము మిక్సీ జార్లోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి అలాగే ఇందులోకి కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను మీరు ఇక్కడ కొత్తిమీర ప్లేస్లో కరివేపాకును కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ఒక చిన్న అల్లం ముక్క అలాగే పిండికి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ దీంతో దీంతోపాటు మనము ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మీరు జీలకర్ర వద్దు అనుకుంటే వామును కూడా వేసుకోండి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మనం బ్లెండ్ చేసుకుంటే అది మెత్తటి పేస్ట్లా తయారవుతుంది పిండిలో బాగా కలుస్తుంది దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇలా వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని యాడ్ చేసేసుకుందాము అలాగే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని కాచి ఇందులో వేసుకోవాలండి వేడి వేడి నూనె వేయడం వల్ల మనకి అప్పడాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి మనం వేడిగా ఉన్నప్పుడు చేపడితే కొంచెం కాలుతుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి ఆ వేడి తగ్గుతుంది ఇప్పుడు చేత్తో మొత్తం అంతా కూడా కొంచెం నలుపుతూ ఇలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి మరీ గట్టిగా అలాగే మరీ మెత్తగా ఉండకూడదు పిండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత పొడిపిండి సహాయంతో మనం చపాతీల్ని మీకు వీలైనంత పల్చగా మనం రోల్ చేసుకోవాలి మనం పలుచుగా చేసుకుంటే అవి కొంచెం క్రంచీగా వస్తాయి ఇలా చేసిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ని ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉన్న వాటిని తీసుకోవాలండి మీ దగ్గర ఏదైనా మోతున్నా సరే మీకు సైజు కావాల్సిన దాన్ని బట్టి చూసుకుని కట్ చేసుకోండి ఇదే సైజులో కాకపోయినా మీకు నచ్చిన షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఇక్కడ అనేవి చక్కగా మీడియం సైజులో కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు వీటికి మనము ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకోండి ఫోర్క్ తీసుకుని కొంచెం ఈ విధంగా మనము ఘాట్లు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనము వేయించుకునేటప్పుడు అవి పొంగకుండా ఉంటాయి లేదంటే మనకి పూదీలాగా పొంగిపోతూ ఉంటాయి అన్నమాట సో లేదు అనుకుంటే కనుక ఇలాగ నైఫ్ తీసుకుని కొంచెం ఘాటు కింద పెట్టుకోండి ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా ఉంటాయి అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత నూనెని మీడియం హీట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడినన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు మనం కదపకుండా ఉంచేసుకోవాలి ఆ తర్వాత మధ్య మధ్యలో రెండు వైపులకి తిప్పుకుంటూ ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా అన్ని వైపులకి తిరుగుతూ బాగా ఫ్రై అవుతాయి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి మనకి నెల పైన ఇవి స్టోరేజ్ అనేది ఉంటుంది చూసారు కదా ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూసారు కదండి చాలా సింపుల్గా ఏ విధంగా గోధుమ పిండితోపరాలని తయారు చేసుకోవాలో టేస్టీగా అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం తెలుగంటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి